వీన్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల జగద్గిరిగుట్ట రాజీవ్ గృహ కల్పనలోని అంతుపట్టని వ్యాధితో అవస్థలు సీఎం ఆదుకోవాలి అనే కథనం చూసిన విప్లవ జ్యోతి అల్లూరి ఫౌండేషన్ వెంటనే స్పందించి ఈరోజు విప్లవ జ్యోతి అల్లూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జగద్గిరిగుట్ట రాజీవ్ గృహ కల్పలో నివాసముంటున్న పేషెంట్ రాధిక ఇంటికి వెళ్లి ఆమెకు మేమున్నాము అని ధైర్యం చెప్పి, అలాగే చిన్నారి సాయి అక్షయ్కి మేమున్నామంటూ తోడుగా నిలవటం జరిగింది. ఈ సందర్భంగా వారికి హాస్పిటల్ మందులకు 3,000 రూపాయలు ఆర్థిక సహాయం, అలాగే ఒక నెలకు సరిపడా రైస్ బ్యాగ్, కిరాణా సామాను మరియు వీల్ చైరు అందచేయటం జరిగింది. ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షులు జి సత్యనారాయణ రాజు మాట్లాడారు. రాధికకి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి తమ వంతుగా సహాయం అందచేయాలని, ప్రభుత్వం పెద్దలు అధికారులు స్థానిక నాయకులు కూడా వెంటనే స్పందించి ఆమెకు సత్వరమే న్యాయం చేసి వారి కుటుంబానికి అండగా నిలవాలని, ఇంకా స్వచ్ఛంద సంస్థలు స్థానిక ప్రజలు కూడా ఆ చిన్నారికి సహాయం చేయాలని పిలుపునివ్వటం జరిగింది. సహాయం చేయగోరిన వారు దాతలు, పేషెంట్ రాధికకి సహాయం చేయగోరిన వారు దాతలు, పేషెంట్ రాధిక ఫోన్ నెంబర్ మరియు గూగుల్ పే నెంబర్ 8850190920 ట్రాన్స్ఫర్ చేయగలరని కోరుచున్నాము. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి సహాయం అందించిన దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలోని ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ జంగా తాతాజీ, ప్రధాన కార్యదర్శి చింతకింది నాగరాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆప్కాని నరసింహ, ఫౌండేషన్ సభ్యులు సంతోష్, సూర్య, రవితో పాటుగా స్థానికులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే అండి. అలాగే ఈవిడి రాధిక గారని మరి అనారోగ్యం కారణంగా ఆవిడికి 2 కాళ్ళు దెబ్బతింటడం జరిగింది. అలాగే చిన్నారి సాయి అక్షయ ఉంది. మరి కనీసం మన ఆవిడ భవిష్యత్తుకైనా కాకపోయినా ఈ పిల్ల భవిష్యత్తు గురించి అయినా మన అందరం మరి తోడుగా ఉండాలి. అలాగే మేము కూడా ఒక పత్రికలో దినపత్రికలో చూసి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అలా ప్రతి ఒక్కరు కూడా ఈ దగ్గరలో ఉన్నవాళ్ళు కూడా స్పందించి మరి ఆవిడ సహాయం చేయడం, ఆర్థికంగా వాళ్ళని నిలబెట్టడం, అలాగే ప్రభుత్వం దృష్టికి పోయేటట్టు ఈ విషయాన్ని మరి ఆవిడ సంబంధించి ప్రభుత్వం నుంచి ఏమైనా రావాల్సి ఉంటే అవన్నీ అందేలా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని తెలియజేస్తున్నాము. అలాగే ఆవిడకి వెంటనే ఈ చుట్టుపక్కల ఉన్న అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు స్పందించి మరి ఆవిడ పూర్తిగా కోలుకునేలాగా మరి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటే ట్రీట్మెంట్ చేయించడము, అలాగే ఆర్థికంగా ఆవిడకి భరోసానిచ్చి మరి వారి కుటుంబాన్ని ఈ చిన్నారిని నిలబెట్టి, అలాగే ఈ చిన్నారికి విద్యా బుద్ధులు కావచ్చు మరి ఏ ఇతరమైనటువంటి ప్రభుత్వం నుంచి వచ్చే అన్నీ ఏర్పాటు చేసి ఇలా కుటుంబాన్ని నిలబెడతారని ఆశిస్తూ మా విప్లవ జ్యోతి అల్లూరి ఫౌండేషన్ తరఫున అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజున ఆవిడకి మరి వీల్ చైర్ అందజేయడం జరిగింది మా ఫౌండేషన్ తరఫున. అలాగే ఒక నెలకు సరిపడా గ్రాసరీస్ అందించడం, అలాగే నరసింహన్ మరి ఆర్థిక సహాయంగా కూడా ఈరోజు పెట్టుకోము. వీరికి ఒక 3,000 రూపీస్ మా ఫౌండేషన్ తరఫు నుంచి ఖర్చులకి, ఏది ఆవిడ హాస్పిటల్కి అయ్యే మెడికల్ ఖర్చులకే, మేము కూడా భారీగా చేయలేని పరిస్థితి. మాకు దోచిన కాడికి 3,000 రూపాయలు ఆవిడకి ఆర్థిక సహాయంగా అందిస్తున్నాము. కొన్ని రోజులు మెడిసిన్కి ఉపయోగపడతాయని, అలా ఎవరు దోచింది వారు, వాళ్ళది గూగుల్ పే నెంబర్ ఉంది, ఫోన్పే నెంబర్ ఉంది, ఆ నెంబర్ కూడా మీకు డిస్ప్లే చేస్తాము. మాకేం స్వార్థం లేదు, మీ ద్వారా వాళ్ళకి న్యాయం జరిగితే చాలు. డైరెక్ట్గా వాళ్ళ గూగుల్ పే ఫోన్పే నెంబర్ మేము డిస్ప్లే చేస్తాము, డైరెక్ట్గా ఆవిడ నెంబర్కి వెయ్యండి అని చెప్పి అందరూ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.